మనల్ని ఎవరు నువ్వు రాయడానికి పనికిరావు అని చెప్పి ఎవరు అనలేదా? అయితే ఒకరోజు నేను కొత్తగా ట్రై చేస్తున్న టైంలో పిలిచి, శ్రీనివాస్ ఇలా నీ పేరు ఏం పేరు అంటే శ్రీనివాస్ అండి అది ఇది. సో టకటక ఇట్లా నేను సీరియల్ చేస్తున్నాను రాస్తామంటే, కామెడీ సీరియల్ అంటే, సరే మనకు ఖాళీగా ఉన్నాం ఏది లేదు అసలు, ట్రై చేస్తున్నాం సార్, థ్యాంక్ యూ సార్, రాస్తాను సార్ అని అంటే ఇంకా ఆయనే డైలాగ్ చెప్పడం మొదలుపెట్టాడు. నవ్వుతా ఆయనే చెప్పడం మొదలుపెట్టాడు, ఈ సీన్ రాయి అన్నాడు. ఆయన చెప్పడమే దాదాపు ఆ సీన్ ఒక 45 నిమిషాలు చెప్పాడు. ఈయన పేపర్ పట్టుకొని వెళ్ళాను, ఈయనే నవ్వుకొని ఈయన ఎంతసేపు చెప్పాడు, ఈయన చెప్పిందంతా రాస్తే ఇంక నేనే ఉంటుంది అని ఆయనది పక్కకు పెట్టి నేను రాయడం మొదలుపెట్టి పెడితే చూశాడు. చూసి నేను చెప్పిందంతా లేదు కదా అన్నాడు. కాన్సెప్ట్ అదే సార్, డైలాగులు మొత్తం మీరు చెప్పినవి వాడకుండా నేను ఫ్రెష్గా రాశాను అన్నాడు. ఇంకా ఆయన చూడలా, తప్పమని అక్కడ ఇసేసాడు. వేస్ట్ అయ్యాను, పనికిరావు రైటింగ్ సైడ్ పనికిరావు, ఇంకేదన్నా చూసుకో అని చెప్పి అన్నాడు. అంటే అదే సార్ అన్నాడు, నువ్వు పనికిరావా ఏదైనా పని చూసుకో అది ఇది అని చెప్పేసి, సరే సార్ అని చెప్పేసి అలా బయటకు వచ్చాను. కొంచెం కళ్ళమ్మడి నీళ్ళు, ఏంటి మనల్ని పనికిరావు అని అడిగినా, ఏం చేసాం తప్పు, ఆయన చెప్పింది రాయలేదు అంతే కదా అని ఒక చిన్న బాధ అనిపించింది. సర్లే భగవంతుడే ఉన్నాడు అనుకున్నాను. అయిపోయింది. 2-3 సంవత్సరాల తర్వాత కట్ చేస్తే పోలీసు దేవా నేను 2 వర్క్ చేసిన తర్వాత మహేందర్ గారు కూర్చోబెట్టారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఆయన ఏదో చెప్తున్నారు. ఇంట్లో ఏదో టిఫిన్ తెప్పించి నాకు పెట్టించారు. ఆయనకు బాగా నచ్చేసాను నేను. ఎవరికి? మహేందర్ గారు. మన ఏ యాడ్స్ ఈరోజు కూడా ఫోన్ చేశారు. ఇప్పుడు కూర్చోబెట్టి ఏదో కాఫీ టీ ఇచ్చి ఏదో చెప్తుంటే ఈ డైరెక్టర్ వచ్చాడు. ఈయన వచ్చి అతను డైరెక్షన్ అడగడం కోసం వచ్చాడు, సినిమా డైరెక్షన్ అడగడం కోసం. వస్తే నేను అలా చూశాను, నేను విష్ చేయలే. ఎందుకంటే అప్పుడు నా మనసు ఎక్కడో నొప్పిచ్చాడు, ఆ బాధ ఉంది, నేను ఏం అనలేదు కానీ ఆ బాధ ఉంది. సైలెంట్గా కూర్చున్నా. అతను చూసి గుర్తుపట్టాడు, సరే అన్నాడు. తిరిగి అతను కూడా సైలెంట్గా కూర్చున్నాడు. ఏదో మాట్లాడితే చేద్దాం మనం చేద్దాం అని ఆయన అంటున్నారు, మహేందర్ గారు. చేద్దాం మనం సినిమా అని అతనితో అంట, ఇతను తెలుసా వెలిగొండ శ్రీనివాస్ అని, మన పోలీస్ దేవాకి డైలాగ్స్ రాశాడు చాలా బాగా రాశాడు అని చెప్పేసి ఇంకా ఒక 2 నిమిషాలు నా అతని ముందే నన్ను పొగడం మొదలుపెట్టాడు. అతనికి ఎక్కడ పెట్టుకోవాలో తల తెలియలేదు. సరే నేను అనుకున్నాను, మనం ఏం మాట్లాడలేదు, భగవంతుడే మాట్లాడాడు అని. మనకు ఒకటే సరి తోచిన దాంట్లో, అంటే నేను నెగిటివ్గా ఎక్కడ వెళ్ళా, పాజిటివ్గా తప్ప. ఏదో మనం ఎక్కడ ఫైట్ చే, మనం నచ్చపోతే వచ్చేస్తాం, మనకు కాదు అనుకుంటే అక్కడ ఉన్నాం. నేను చేసిన ప్రొడ్యూసర్ ఒకరోజు నన్ను 1 లక్ష రూపాయలు అడిగాడు నాకు, అంటే పేరు చెప్పను, ఆయన ఉన్నాడు కాబట్టి పేరు చెప్తే బాధపడతాడు. నేను పేరు చెప్పను, ఆయన పరిస్థితి బాగాలేదు, నా బ్యాంకులో 60,000 ఉన్నాయి, ఆయన 1 లక్ష అడిగాడు. నన్ను ఎప్పుడు అడగడు, దాదాపు 15 సంవత్సరాల తర్వాత అడిగి ఉంటాడు, 15-20 సంవత్సరాల తర్వాత. నా దగ్గర 60,000 ఉన్నాయి, వేరే ఫ్రెండ్ దగ్గరికి ఇంట్రెస్ట్ తీసుకొని 40,000 తీసుకుని వెళ్ళి 1 లక్ష ఇచ్చా. వచ్చే నెల, వచ్చే వారం, నెక్స్ట్ వీక్ ఇస్తా అన్నారు. కానీ ఆయన ఇచ్చే పరిస్థితి లేదని నాకు తెలుసు. ఇప్పుడు ఇచ్చి 1-2 ఇయర్స్ పైన అయిపోయింది, నేను అడగలేదు. నాకు ఆ కృతజ్ఞత ఉంది, అది తీర్చుకోవాలనుకున్నాను, తీర్చుకున్నాను. ఓకే, ఇది ఇప్పుడే కదా, ఆయన లేనప్పుడు కానీ నేను ఉన్నప్పుడు కానీ ఆయన పేరు ఎప్పటికీ బయటికి రాదు. ఓకే, బట్ నేను చెప్తున్నా, మనకు ఉన్న దాంట్లో ఎవరికైనా చేయడం. మనకి ఈ తమిళనాడు వరదలు వచ్చినప్పుడు నేను 100 బస్తాల బియ్యం, 100 జతల బట్టలు ఇవన్నీ ఇచ్చాను, నా ఫేస్బుక్లో ఉంటే. కేరళకు వచ్చినప్పుడు ఇచ్చాను. కానీ మనకు ఉన్న దాంట్లో ఏదైనా చేసుకుంటే వెళ్ళడం, మనల్ని ఎవరైనా పిలిస్తే వర్క్ చేయడం. కాంట్రవర్సీలు అయితే లేవు సార్. ఎవరు కొంతమంది కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి, కొంతమంది అంటే ఎక్స్పీరియన్స్ లేని ప్రొడ్యూసర్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కళ ఎక్కువ, లేకపోతే ఇద్దరు ఎక్స్పీరియన్స్ లేరు అనుకుందాం. ఆ టైంలో మీరు పడ్డారనుకున్నాం, సో యాజ్ ఎ రైటర్గా ఆ ప్రొడక్షన్కి. అవును. సో ఇలాంటి ప్రొడక్షన్ స్టార్టింగ్లో వాళ్ళతో మింగిల్గాక ఎన్ని సినిమాలు మీరు వర్కౌట్ కాక కాదు అని చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్పడం, రైటరే డైరెక్టర్ చెప్పడం, లేకపోతే బయటికి రావడం ఇలా జరిగి ఉంటాయి సుమారుగా? బయటికి ఏ రాలేదు సార్. నేను బయటికి వచ్చింది ఒక్కటే ఒక్క ప్రాజెక్ట్. నేను అసలు బయటికి దేనికి రానివ్వాల చాలా వాటికి. ఏం కాదు, మనం చేసుకుంటే మీరే అడ్జస్ట్ అయిపోయాడు. ఉండు, నేను అడ్జస్ట్ కాదు సార్, అవతల వాళ్ళు చెప్పేవాళ్ళు. సరే ఇది వర్కౌట్ కాదంటే, లేదండి అవుద్దండి బాగుంటుందండి, వాళ్ళు మిమ్మల్ని మీరు కొంచెం కోఆపరేట్ చేయండి, ఉండండి సార్ మేము, ఎందుకంటే ఆల్రెడీ హీరోకి చెప్పాం, వాళ్ళు బాగుందన్నారు, వీళ్ళు బాగుందన్నారు అంటే అట్లా అలా అయినాయి తప్ప. పెద్దగా నేను బయటకు వచ్చినాయి అంటే ఒక్కటే ఒక ప్రాజెక్ట్. నేను స్పైడర్కి ఒక్కదానికి నాకు కథ నచ్చల, ఠాగూర్ మధు గారిది, అదొక్కటే నేను, నాకు ఎందుకు కథ ఎక్కట్లేదు సార్, ఎక్కట్లేదు
మహేష్ బాబుకి ఇలా ఇది ఇంతవరకు కరెక్ట్ అని ఆ ఒక్క ప్రాజెక్ట్ తప్పితే నేను పెద్దగా మిగతా ఏ బయటకు వచ్చింది లేదు. ఎందుకంటే నేను చాలా లవ్ చేసే వ్యక్తులు అక్కడ ఉంది. ఎవరంటే ఠాగూర్ మధు కానీ మురుగదాస్ కానీ నేను కత్తి చేశా. ఓకే, సూపర్ హిట్ డైరెక్టర్, జెంటిల్మెన్, నాకు ఇష్టమైన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇంకా పెద్ద హిట్ చేయాలి, పెద్ద హిట్ తీయాలని నా కోరిక. సో అలాంటప్పుడు నేను మొహమాటం లేకుండా ఆయన ఎలాగైనా హిట్ కొట్టాలనేదే నా లక్ష్యం ఉంటుంది. సో దానికోసం ఏదన్నా సరే అలా కా సరే ఇలా కా సరే అని చెప్పి వచ్చేసి ఉంటుంది. కానీ నేను అంత క్లాషెస్ అట్లా ఏమి ఎప్పుడు ఎవరితో